ఫస్ట్ మీ నాట్య యాత్ర ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి. మాది ట్రెడిషనల్ తమిళ్ ఫ్యామిలీ, సో ఇంట్లో అందరూ సో అలానే అందరితో పాటు నేను నేర్చుకున్నాను. భరతనాట్యమే కాకుండా సంగీతంలో కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నారు, సో సంగీతం వైపు ఎలా వెళ్ళారు? ఇంట్లో అందరూ పాడతారు, యాక్చువల్లీ మా నాన్నమ్మ పాడేవారు, అమ్మమ్మ పాడతారు. సో సంగీతం అన్నది కంపల్సరీ, నేర్చుకోవడం వరకు అయితే కంపల్సరీ. ఇవాళ ప్రొఫెషనల్గా పాడుతున్నాను, డాన్స్ చేస్తున్నానంటే మీరు కూడా ఎలాంటి ఫ్యూజన్ అట్లాంటివి ఏమైనా చేస్తారా? ఓన్లీ భరతనాట్యం, వేరియస్ ఆర్టిస్ట్. ఇప్పుడు జర్మనీలో వెళ్ళినప్పుడు ఒక అది చేసేటప్పుడు అది ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్. మీరు చదవడం మాత్రం లా చదివారు కదా, సో అదేమైనా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారా లేకపోతే మొత్తం పక్కకు పెట్టేశారా? ఒకప్పుడు ప్యాషన్ ఉండేది, ఇప్పుడు కూడా లా సబ్జెక్ట్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. బికాజ్ కోర్టుకి వెళ్ళి వెళ్ళాను, 90% అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ సో అందుకనే ఆ ఫీల్డ్లో నేను ఫుల్ ఫ్లెజ్గా దిగలేకపోయాను. మీరు విదేశాల్లో కూడా చాలా పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు, అక్కడ వాళ్ళు కావాలని పిలిపించుకొని మీతో డ్యాన్స్ చేయించుకుంటూ ఉంటారు, కొరియోగ్రాఫ్ స్పెషల్గా చేయించుకుంటారు, సో ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. విదేశాలు అన్నప్పటికీ న్యాచురల్గా వాళ్ళకు కూడా డిఫరెంట్ థీమ్స్, కొత్త రకమైన ప్రయోగాలు, ప్రక్రియలు ట్రై చేస్తుంటారు అందరు కూడా. మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్పెషలీ అయితే మీకు అరుదైన అవకాశం వచ్చింది సినిమా ఇండస్ట్రీలో, బాలరామాయణంలో సీతాదేవిగా. 1995 అక్టోబర్లో నా భరతనాట్యం అరంగేట్రం జరిగింది. సో 10 ఇయర్స్ పాప అరంగేట్రం చేసిందని బాగా కవర్ చేశారు ప్రెస్లో. సో కరెక్ట్గా అప్పుడే ఎంఎస్ రెడ్డి గారు అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మా ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడానికి ఆయన పాపం ఎన్నో రోజులు పట్టాయి. మీకు మీరు వెతుక్కోకుండానే వచ్చిన అవకాశం కదా అది, మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు? రామాయణం తర్వాత బోలెడిన్ ఆఫర్స్ వచ్చాయి యాక్చువల్లీ, బట్ మెట్టిన ఇంటికి వెళ్ళినప్పుడు హౌ దే రిసీవ్డ్ అంటే తెలిసే ఉంటుంది కదా చేసుకోవడానికి. బ్రిటిష్ దగ్గర నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లార్డ్ మౌంట్బాటన్ వెళ్ళిపోయిన తర్వాత ఇండియన్స్లో ప్రెసిడెంట్ లాగా అప్పుడు గవర్నర్ జనరల్ వారు రాజగోపాలాచారి గారు అని అందరికీ ఫస్ట్ భారతరత్న, వారి మన గ్రేట్ గ్రాండ్ సన్ మునిమనవుడు నా హస్బెండ్. సో హీఈస్ అ కంప్యూటర్ ఇంజనీర్. రవివర్మ పెయింటింగ్స్లో కూడా మీ పిక్చర్స్ గీయడం జరిగింది, సో అది ఎలా? అది యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ ఫోటోషూట్, సడన్గా ఒకరోజు అలా ఐడియా వచ్చింది. ఓకే, అంటే మీరు వర్ణ ఆర్ట్ అకాడమీ అని కూడా ఒకటి స్థాపించారు. మా గురువుగారు రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర నేర్చుకున్నప్పుడే ఆ టైంలోనే ఆవిడ ఎంకరేజ్ చేసేవారు అనమాట నెక్స్ట్ పిల్లలకి చెప్పడం వల్ల. సో టీచింగ్ అనేది అప్పటి నుంచి అలవాటైంది. మీరు ఎలాగో సంగీతంలో ఉన్నారు కాబట్టి మా కోసం ఒక ఏదైనా కీర్తన. పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేరే. భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యంకి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎక్కువగా సంతరించుకుంది. అటువంటి భరతనాట్యాన్ని అభ్యసించి తన హావభావ విన్యాసాలతో చూపురులను కట్టిపడేస్తుంది ఈ కళాకారిణి. తల్లి ప్రోత్సాహంతో నాట్యం వైపు అడుగులేసింది. గురు రాజేశ్వరి సాయినాథ్ వద్ద నాట్యంలోని మెలుకులను దిద్దుకున్నారు. దేశ విదేశాలలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే
నాట్య సమ్మేళనాల్లో ప్రధాన వక్తగా వ్యవహరించారు. తను నేర్చుకున్న నాట్యాన్ని భావ్య తరాల వారికి అందించాలనే సంకల్పంతో వర్ణ ఆర్ట్ అకాడమీని స్థాపించి తన విశేష ప్రతిభను చాటుతున్న మేటి కళాకారిణి శ్రీమతి స్మితమాద గారితో నీటి నృత్యయాత్ర. నమస్తే స్మిత గారు. నమస్కారం. ఉన్నారు బాగున్నానమ్మా. ఫస్ట్ మీ నాట్య యాత్ర ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి. అతి చిన్న వయసులో స్టార్ట్ అయింది కనుక నేను నా సొంత ఇంట్రెస్ట్ నాట్యంలోకి వచ్చాను, సంగీతంలోకి వచ్చానని చెప్పడం అంత కరెక్ట్గా ఉండదు. మాది ట్రెడిషనల్ తమిళ్ ఫ్యామిలీ. సో ఇంట్లో అందరూ మా కజిన్స్ కానీ పెద్ద పెద్దనాన్న పిల్లలు అందరూ కూడా నేర్చుకుంటారు. అదైతే కంపల్సరీ, ఇంకా సంగీతం ప్లస్ డాన్స్ నేర్చుకోవడం, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ డాన్స్ కానీ, అందులో ముఖ్యంగా వోకల్ మ్యూజిక్ అండ్ భరతనాట్యం అంటే అందరూ ఎంతో కొంత నేర్చుకుంటారు. సో అలానే అందరితో పాటు నేను నేర్చుకున్నాను. ఏదో నా భాగ్యం, అది నా ప్రొఫెషన్గా ప్రొఫెషనల్గా తర్వాత ఫ్యూచర్లో అది నా ప్రొఫెషన్గా కుదిరింది, అది నా భాగ్యం. భరతనాట్యమే కాకుండా సంగీతంలో కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నారు. సో సంగీతం వైపు ఎలా వెళ్ళారు? అదే సేమే, అంటే అమ్మ యాక్చువల్లీ పాడతారు, ఇంట్లో అందరూ పాడతారు. యాక్చువల్లీ మా నాన్నమ్మ పాడేవారు, అమ్మమ్మ పాడతారు. సో సంగీతం అన్నది కంపల్సరీ, నేర్చుకోవడం వరకు అయితే కంపల్సరీ. సో చాలా చిన్నతనంలో నేర్చుకున్నాను. సో నేను ఇవాళ ప్రొఫెషనల్గా పాడుతున్నాను, డాన్స్ చేస్తున్నానంటే 100% కాదు 200% మా గురువుల ఆశీర్వాదం, ప్లస్ నేను చేసిన హార్డ్ వర్క్ కన్నా వాళ్ళే చాలా శ్రమపడ్డారు. బికాజ్ అంత చిన్నతనంలో నేర్చుకోవడం అనేది చిన్నపిల్లలకి చెప్పడం అంత సులభమైన విషయం కాదు అన్నది ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. యాజ్ అ గురువుగా నేర్పిస్తుంటే అప్పుడు తెలుస్తుంది పాపం వాళ్ళు ఎంత శ్రమపడి నేర్పించుంటారని. సో మీ ఫస్ట్ గురు వచ్చి రాజేశ్వరి గారు. యాక్చువల్లీ నేను భరతనాట్యంలో ఫస్ట్ రామలింగ శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నాను, పసుమర్తి రామలింగ శాస్త్రి గారు. యాక్చువల్లీ అప్పుడు మా కజిన్స్కి నేర్పడానికి వచ్చేవారు మాస్టర్ గారి ఇంటికి. సో నేను చాలా చిన్నపిల్లని, ఇంకా లెస్ దెన్ 4 అనుకుంటాను. సో సరదాగా సరే ఇద్దరు అమ్మాయిలు ఎలాగూ నేర్చుకుంటున్నారు కాబట్టి నన్ను కూడా జాయిన్ చేసేసారు. సో ఆ తర్వాత రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది 1993 తర్వాత. ఓకే. రాజేశ్వరి గారి అమ్మాయి కూడా వైష్ణవి గారు ఆల్రెడీ షీజే, ఆమె కూడా డాన్స్లో ఉన్నారు. ఎప్పుడైనా మీరు స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగింది? చాలా, నేను గురుగారి దగ్గర ఉన్నప్పుడు చాలాసార్లు మేమందరం, నేను అక్క వాళ్ళ అదర్ స్టూడెంట్స్ వైష్ణవి అందరం కూడా చాలాసార్లు టుగెదర్ ట్రావెల్ చేసాము, టుగెదర్ పర్ఫామ్ చేసాము. సో అలాంటి ఎన్నో సందర్భాల్లో జరిగింది. మీరు కూడా ఎలాంటి ఫ్యూజన్ అట్లాంటివి ఏమైనా చేస్తారా? ఓన్లీ భరతనాట్యం విత్ వేరియస్ ఆర్టిస్ట్. ఇప్పుడు జర్మనీలో వెళ్ళినప్పుడు ఒక అక్కడ పెద్ద కథక్ డాన్సర్ ఉండేవారు, ఉన్నారు ఇప్పుడు కూడా. సో వారితో కాంటెంపరీ డాన్సర్స్తో, తర్వాత కూచిపూడి డాన్సర్స్తో, మోహిని ఆట్టం, ఒడిస్సీ, సో ఇలా చాలా డిఫరెంట్ డాన్స్ ఫామ్స్తో మంచి మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసే అవకాశం నాకు దొరికింది. సో అది చేసేటప్పుడు అది ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్. మీరు చదవడం మాత్రం లా చదివారు కదా, సో అదేమైనా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే మొత్తం పక్కకు పెట్టేశారా? ఒకప్పుడు ప్యాషన్ ఉండేది, ఇప్పుడు కూడా లా సబ్జెక్ట్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. బికాజ్ నన్ను అడిగితే ఇట్స్ అ ఫినామినల్ ప్రొఫెషన్, ఒక మంచి ఫీల్డ్, అండ్ నేటి తరానికి ఎప్పటికీ కూడా అది ఒక మంచి చాలా రెలవెంట్ ఫీల్డ్. సో నేను చాలా ఇంట్రెస్ట్గానే చదివాను, అండ్ మంచి నా లక్ ఐ వాజ్ ఆల్ 5 ఇయర్స్ స్కాలర్షిప్ హోల్డర్. సో ఇప్పుడు ర్యాంక్ స్టూడెంట్ని. సో ఎప్పుడైనా వెళ్ళారా కోర్ట్కి? వెళ్ళారా? వెళ్ళాను. 90% అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ మీరు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు అన్నట్టు చూస్తారు. బట్ బికాజ్ ఐఎమ్ క్వాలిఫైడ్ లాయర్ అన్న విషయం కొందరికి తెలుసు, అందరికీ దే నో మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో బట్ నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్. బట్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్ జాబ్, ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్లో మనం ఇంకొకరి మ్యాటర్ మన చేతిలో తీసుకున్నప్పుడు 200% జస్టిస్ చేయాలి. దాన్ని పార్ట్ టైమ్గా ఏదో సరదాగా చేసే ఫీల్డ్ కాదు, అది ఒక హాబీ కింద మనం చేయలేము, ఎందుకంటే అది మన కోసం మాత్రమే చేసే విషయం కాదు, ఇంకొకరు ప్రాబ్లంలో ఉన్నప్పుడే ఒక లాయర్ తీసుకుంటాను. సో అలాంటప్పుడు నేను కొంతసేపు అలా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేసి వస్తాను, ఒక 10 డేస్ నేను అలా టూర్ వెళ్ళేసి వస్తాను అంటే అది మన వాళ్ళకి ఇన్జస్టిస్ చేసినట్టు అవుతుంది. సో అందుకనే ఆ ఫీల్డ్లో నేను ఫుల్ ఫ్లెజ్గా దిగలేకపోయాను. ఓకే. సో మీరు ఎలాగ సంగీతంలో ఉన్నారు కాబట్టి మా కోసం ఒక ఏదైనా కీర్తన. పురుషోత్తముడే
పురుషాధముడనేను పురుషోత్తముడవీరు పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేరే పురుషోత్తముడవీరు పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేరే పురుషోత్తముడవీరు పురుషాధముడనేను అనంతాపరాధమును అటు నేను సేసేనే అనంతమైన దయ అది నిను నెరుగకుండేటి నీచ గుణము నాది నను నెరయకుండేటి గుణము నీది పురుషోత్తముడవీరు పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేరే పురుషోత్తముడవీరు పురుషాధముడనే. చాలా బాగుందండి. థ్యాంక్స్. హైదరాబాద్లోనే కాకుండా చెన్నైలో కూడా మీరు చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారు కదా, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీకు? కళలకి అంటే అన్ని ప్లేసెస్లో మంచి రెస్పాన్సే దేవుడి దయ వల్ల. బట్ తమిళనాడు చెన్నై అన్నప్పటికీ అదేదో రీజన్ ఏంటో ఎవరికి తెలియదు, కానీ బట్ బాగా అందరు ఎందుకంటే అందరు నేర్చుకుంటారు, సో అక్కడ చాలా ఒక ఫెమిలియారిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నన్ను అడిగితే కళను ఆరాధించేవాళ్ళు, కళను పోషించేవాళ్ళు, దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కడన్నా, యాజ్ అన్ ఆర్టిస్ట్ మన ఎక్స్పీరియన్స్ ఒకటే. సో మనం మన ఆర్ట్కి జస్టిస్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఉంటాం కాబట్టి నన్ను అడిగితే అన్ని ప్లేసెస్లో వచ్చిన రెస్పాన్స్ని నేనైతే బాగా ఎంజాయ్ చేసేదాన్ని. మీరు విదేశాల్లో కూడా చాలా పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు, అక్కడ వాళ్ళు కావాలని పిలిపించుకొని మీతో డ్యాన్స్ చేయించుకుంటూ ఉంటారు, కొరియోగ్రాఫ్ స్పెషల్గా చేయించుకుంటారు, సో ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. విదేశాలు అన్నప్పటికీ న్యాచురల్గా వాళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్, కొత్త రకమైన ప్రయోగాలు, ప్రక్రియలు ట్రై చేస్తుంటారు అందరు కూడా. మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్కి, అక్కడ ఉన్న టీనేజర్స్కి, చిన్నపిల్లలకి, అక్కడే పుట్టి పెరిగిన పిల్లలు చాలామంది ఉంటారు, సో వాళ్ళకి మన ఆర్ట్ ఫామ్ని తీసుకుని వెళ్ళినప్పుడు మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఏదో చేసేయడం కాకుండా వాళ్ళకి అది రీచ్ అవుతుందా, వాళ్ళకి అది బోధపడుతుందా, వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా అన్నది ఒక ఎక్స్ట్రా ఫోకస్ ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టు చేసే ఐటెం ఏదైనా కూడా దాని గురించి ఒక నాలుగు మాటలు వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పడం, దెన్ కొంచెం ఇంటరాక్టివ్గా అక్కడక్కడ అంటే పెద్ద పెద్ద అర్ధగంట 45 మినిట్స్ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా దాన్నే కొంచెం చిన్నగా చేసి అక్కడ ఉన్న నెక్స్ట్ జనరేషన్కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు రీవర్క్ చేస్తుంటామన్నమాట. సో మీరే హోంవర్క్ చేయాల్సి వస్తుందేమో వాళ్ళకి చెప్పాలి అంటే? అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే మనం వాళ్ళ షూస్లో నుంచి మనం చూడాలి కాబట్టి. ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళకి కొన్ని థింగ్స్ చాలా ఆబ్వియస్గా ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా ఇట్ మే బీ డిఫరెంట్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అని తీసుకుంటే కూడా అక్కడ ఉన్న ఇండియన్స్ ఒక ఆడియన్స్, మనకు అక్కడ ఉన్న లోకల్స్ ఇప్పుడు అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ వాళ్ళది మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో అలా వాళ్ళకి కేటర్ చేసినప్పుడు ఎలా అన్నది మన మన బ్రెయిన్ కదా ఒక పరీక్ష లాంటిది. బట్ నాకు ఎప్పుడూ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్, అంటే ఎలా ఉంటుంది, ఎలా చేయాలి దాన్ని ఎలా, అండ్ చాలా స్పాంటేనియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. బికాస్ మనం ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోయి ఇది సెట్ అని చేయడానికి ఉండదు, వాళ్ళకి అర్థం అవ్వదు. సపోజింగ్ అర్థం అవ్వకపోతే టక్మనీ వీ షుడ్ బి ఏబుల్ టు ఆల్టర్, సో నేను ఇదే ప్లాన్ చేసుకుని వచ్చాను ఇంకైతే అని ఫిక్స్గా కాకుండా అక్కడ ఆడియన్స్ పల్స్ని చూసుకొని ఎప్పటికప్పుడు దాన్ని కొంచెం రీవర్క్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని రీప్రజెంట్ చేయడం అన్నది ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెంట్. మన స్టోరీస్ అన్నీ ట్రెడిషనల్ స్టోరీస్ అవన్నీ మన నాట్యంలో ఉంటాయి, సో వాళ్ళకి చెప్పాలంటే ఎలా చెప్తారు మన నాట్యం గురించి, మన స్టోరీస్ గురించి ప్రతిదీ వాళ్ళకి డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని థింగ్స్ వాళ్ళు అంటే ప్యారలల్స్ ఉంటాయి అన్నీ కూడా,
అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు కూడా నాట్యం అనేది హ్యూమన్ ఎమోషన్స్ బేస్ చేసి వచ్చిన స్టోరీసే. అన్నీ కూడా అది మనం వేరేలాగా గ్లోరిఫై చేసుకున్నాము. మన ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు అని మనం ఒకలాగా గ్లోరిఫై చేసుకొని మన సెక్షన్కి మనం ఉన్నాము, వాళ్ళ సెక్షన్కి వాళ్ళు పరిమితం అయి ఉన్నారు. సో మనకు ఒక ఒక రకమైన గ్లోబల్ పర్స్పెక్టివ్, ఒక రకమైన గ్లోబల్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక మనం కూడా వాళ్ళకి ప్యారలల్స్ చెప్పగలము. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక యూనివర్సిటీలో ఒకసారి చేయడం జరిగింది. అక్కడ నవరసాలు, మనకు భరతనాట్యంలో కానీ కూచిపూడిలో కానీ ఇండియన్ డాన్సెస్ అన్నిటిలో కూడా నవరసాస్ ఇస్ బ్యాక్ బోన్ అన్నమాట. సో అది ఎక్కువగా ఆలోచించాం. మనకి ఏంటంటే ఇప్పుడు రామాయణం, ఒక రామాయణ పుస్తకంలోనే మనకు అన్ని నవరసాలు ఈజీగా దొరికిపోతాయి, చాలా చాలా ఎగ్జాంపుల్స్తో సహా. బట్ దానికి ప్యారలల్స్, సో ఇప్పుడు నేను షేక్స్పియర్ నుంచి కొన్ని స్టోరీస్ తీసుకున్నాను, అదే నవరసాల్లో అన్నీ మన స్టోరీసే చెప్తే వాళ్ళు కొంచెం డిస్కనెక్టెడ్గా ఫీల్ అవుతారేమో అని షేక్స్పియర్ నుంచి కొన్ని, మ్యాక్బెత్ నుంచి కొన్ని ఇన్స్టెన్సెస్. సో అలా తీసుకొని మన క్లాసికల్ మ్యూజిక్ని కొంచెం వాడి వాళ్ళ స్టోరీస్ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉన్న స్టోరీస్ తీసుకొని మన డాన్స్లో రిప్రజెంట్ చేసేసరికి వాళ్ళకి కొంచెం ఫెమిలియర్ ప్లస్ కొంచెం అన్ఫెమిలియర్ అన్నప్పటికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్. మనది కొంచెం మ్యూజిక్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళది కొంచెం వెస్టర్న్లో ఉంటుంది. సో అలా వాళ్ళకి ఏదైనా కనెక్ట్ అవుతుందా? శుభ్రంగా అంటే మా అమ్మ ఎప్పుడు చెప్పేవారు ఒక మాట, ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, షుడ్ ఆల్వేస్ గో ఫ్రమ్ ద నోన్ టు ది అన్నోన్ అని. సో డైరెక్ట్గా మన మ్యూజిక్, మన డాన్స్ అనేసరికి వాళ్ళు కొంచెం భయపడడానికి ఛాన్స్ ఉంది, భయగా కొత్తగా ఉంది. సో అలా కాకుండా కొంచెం మనకి వాళ్ళకి కామన్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మన కర్ణాటక మ్యూజిక్లోనే ఇన్ఫ్యాక్ట్ దీక్షితర్ కంపోజ్ చేసినవి కొన్ని అని కొంచెం ఒక లైట్గా వెస్టర్న్ టింజ్లో ఉన్న కాంపోజిషన్స్ కొన్ని ఉంటాయి, అవి తీసుకొని ఫస్ట్ అది పెట్టేసి దాని తర్వాత అక్కడి నుంచి కొంచెం సిస్టమేటిక్గా వాళ్ళని మన వరల్డ్లోకి లాక్కడం తీసుకుని వస్తే వాళ్ళు అంటే దే ఆర్ విల్లింగ్, కాకపోతే వాళ్ళకి అది ఒక అర్థమయ్యే ఫామ్, ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి దే విల్ గ్రాప్ ఇట్, దే విల్ బి రెడీ. బట్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఫస్ట్ వాళ్ళకి కనెక్షన్ మనం పట్టుకోవాలి, తర్వాత మన వరల్డ్లోకి వాళ్ళు హాయిగా వస్తారు. ఇప్పుడు ఎలాగో మనకు నవరసాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కసారి శృంగారాద్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయా గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసీరుహ సౌభాగ్యజననీ సఖేషు స్మేయరా తే మయి జననీ దృష్టి సకరుణ. ఇది యాక్చువల్లీ అమ్మవారిని వర్ణించే శ్లోకం. ఒకే శ్లోకంలో నవరసాలు భగవత్పాదులు వారు చెప్పిన శ్లోకం. బాగున్నాయి. మామూలుగా నవరసాలు చెప్పేటప్పుడు ఒక్కొక్కటి మనం చెప్తూ ఉంటాం, మీరేమో శ్లోకంతో చెప్పారు డిఫరెంట్గా, బాగుంది. అది మన నన్ను అడిగితే అది యాక్చువల్లీ ఇండియన్ స్క్రిప్చర్స్లో, మన మైథాలజీలో, మన శాస్త్రాల్లో, పురాణాల్లో ఎంత వెరైటీ ఉందంటే అంత వెరైటీ. ఏదో మనకు తెలిసింది ఒక హాఫ్ కొంచెం అంటారా? ఏం లేదు, అస్సలు హాఫ్ పర్సెంట్ కూడా తెలుసుకోలేము యాక్చువల్లీ, లైఫ్ టైం స్పెండ్ చేసినా కూడా. ఓకే, అంత గొప్పది మరి మనది. చాలా నైస్. అయితే మీకు అరుదైన అవకాశం వచ్చింది సినిమా ఇండస్ట్రీలో, బాలరామాయణంలో సీతాదేవిగా చూడ్డానికి కూడా అచ్చంగా అలాగే ఉన్నారు మీరు. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మంచి ఎక్స్పీరియన్స్, ఇంకేముంది పిల్లలకి అంతకనే ఏం కావాలి, సరదా. అందరూ పిల్లలు స్కూల్ నుంచి వన్ ఆర్ టూ డేస్, టూ ఇయర్స్ స్కూల్ శుభ్రంగా గాన్, అందరు పిల్లలు స్కూల్ నుంచి వన్ ఆర్ టూ డేస్ హాలిడే దొరుకుతుందా దొరుకుతుందా అని ఉన్నప్పటికీ మాకు టూ ఇయర్స్ ఒకేసారిగా ఆల్మోస్ట్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ హాలిడే. బట్ నిజంగా డైరెక్టర్ గారు గుణశేఖర్ గారు, ఎంఎస్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు యాజ్ అ గురు నేను మా స్కూల్లో స్టూడెంట్స్ అంత, మాకెంత మాక్సిమం హండ్రెడ్స్లో ఉంటారు పిల్లలు, అది మేనేజ్ చేసేటప్పుడే నాకు అనిపిస్తుంటుంది అమ్మ వాళ్ళు ఎలా, థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్, మేము ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్, ఆ ఏజ్ గ్రూప్, మళ్ళీ అందరం చిన్న పిల్లలు 5, 6, 10, 12, నాకు అప్పుడు 10 ఇయర్స్, వాళ్ళు ఎలా మేనేజ్ చేశారో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆ ఏజ్లో అంటే అంతమంది గ్రూప్ పిల్లల్ని చూస్తే వాళ్ళ మైండ్ అంతా ఆడుకోవడంలోనే ఉంటుంది, బట్ వాళ్ళు నిజంగానే ఎలా మేనేజ్ చేశారు. అలాంటి అందులో పౌరాణికం ఏదో నార్మల్గా ఉన్నా పర్లేదు,
పౌరాణికం అంటే వాళ్ళకు కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం ఇంట్రెస్ట్ కలగదు. చాలా కష్టం. కాస్ట్యూమ్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి, మాట్లాడడం పద్ధతి, వాకింగ్ నుంచి చూడడం, అన్నీ కూడా అవన్నీ మాకు నేర్పాలంటే చాలా శ్రమపడ్డారు వాళ్ళని. మీకు అక్కడ ఇండస్ట్రీలో ఉంచే కాకుండా ఇంట్లో ఏదైనా హోంవర్క్ చేశారా మీరు? యాక్చువల్లీ మాకు అప్పుడు బిఫోర్ షూటింగ్ మాకు వర్క్షాప్ ఒకటి పెట్టారు. అప్పుడు అరుణ భిక్షు మ్యామ్ అని కూచిపూడి డాన్సర్ అండ్ వర్ హస్బెండ్ భిక్షు సార్, వాళ్ళిద్దరూ దే కండక్టెడ్ అ వర్క్షాప్ చాలా ఆల్మోస్ట్ ఐ థింక్ 1 మంత్ దాదాపు ఐ థింక్. సో అక్కడ ఏంటంటే చాలా ఈ శ్లోకాలు, పద్యాలు, ఎందుకంటే పలకాలి కదా, డైలాగ్ చేయించారు చేయించారు బికాస్ కొన్ని మూవీలో వచ్చిన డైలాగ్స్ అది కాకుండా కొన్ని అదర్ శ్లోకాస్, పద్యాలు జనరల్ అంటే ఆ స్పష్టం రావాలి కదా పిల్లలకి, అందరూ 10 ఇయర్స్ 11 ఇయర్స్. సో అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ 5th 6th స్టాండర్డ్ అప్పుడు, మా అన్నయ్య అప్పుడు 8th లో ఉండేవాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిసి చదువుకునేవాళ్ళం ఆ శ్లోకాలు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా నేను అవుతూ ఉండేది, అక్కడ నేర్చుకొని వచ్చి వీళ్ళకి ఇక్కడ నేర్పించేవాళ్ళ. అంటే సమ్మర్ హాలిడేస్ టైమ్, హాలిడేస్ అంటే ఇంట్లో అందరం ఫ్రీగా ఉండి, అన్నయ్య నేను ఇప్పటికీ కూడా మా అన్నయ్య రామాయణం డైలాగ్స్ నాకన్నా బాగా చెప్తాడు, ఫుల్ మూవీ డైలాగ్స్ అనేకొచ్చు. సో అలా సరదాగా, నిజంగా అంటే అప్పుడు సరదాగా అనిపించింది, ఇప్పుడు అనిపిస్తున్నాం ఎంత పెద్ద ఆపర్చునిటీ నిజంగా చిన్నప్పుడే దక్కించుకున్నారు. సో అది అరంగేటం తర్వాత జరిగిన విషయం, ఫస్ట్ అరంగేట్. అవును, అది 1995 అక్టోబర్లో నా భరతనాట్యం అరంగేటం జరిగింది. అప్పట్లో అన్ని న్యూస్ పేపర్సే కదా మనకు, మీడియా ఇంటర్నెట్ అదంతా లేదు. సో నేను అప్పుడు ఐ వాజ్ 10 ఇయర్స్. సో 10 ఇయర్స్ పాప అరంగేటం చేసిందని బాగా కవర్ చేశారు ప్రెస్లో. సో కరెక్ట్గా అప్పుడే ఎంఎస్ రెడ్డి గారు కాస్టింగ్ చేస్తున్నారనమాట, ఆల్మోస్ట్ దాదాపు అన్ని క్యారెక్టర్స్కి ఆర్టిస్ట్ ఫైనలైజ్ చేసేసారు. ఆర్టిస్ట్ ఏంటి, పిల్లలు పిల్లలు. సీత క్యారెక్టర్కి మాత్రం ఆయనకి అప్పటి వరకు ఫిక్స్ అవ్వలేదు. ప్లస్ ఆయనకి ఏంటంటే మీకే తెలిసి ఉండొచ్చు, ఆయన మంచి పోయెట్. సో ఆయనకి ఏంటంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక దృష్టి ఉన్నా కూడా యాజ్ అ పోయెట్ కాబట్టి ఆయనకు ఒక విజన్ ఏదో ఉంది, విజన్ ఉంటుంది. అందులో సీతాదేవి అంటే చాలా పర్టికులర్గా ఉన్నారు పాపం ఆయన. సో పాపం ఆయన అప్పుడే వెతుకుతూ కరెక్ట్గా ఈ న్యూస్ పేపర్ చూసినట్టున్నారు. అండ్ అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మా ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడానికి ఆయనకి పాపం ఎన్నో రోజులు పట్టాయి. ఇప్పుడంటే ఇట్స్ డిఫరెంట్, ఈజీగా కాంటాక్ట్ చేయొచ్చు. ఆయన పాపం అందులో మా ఫ్యామిలీకి మూవీస్కి అస్సలు కనెక్షనే లేదు. సో ఆయన ఎవరినో కాంటాక్ట్ అయ్యి ఎవరినో అలా 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 రీచ్ అయ్యారు, ఫైనల్గా చేశారు గొప్ప క్యారెక్టర్. సో మీకు అసలు మూవీ ఇండస్ట్రీకి మీకు అసలు సంబంధం లేదు, అసలు ఎవ్వరూ లేరు, అండ్ పూర్తిగా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్గా ఉన్నారు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు మీకు ఈ అవకాశం వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే ఇది ఫస్ట్ వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అన్నమాట, చిన్నపిల్లలతో రామాయణం ఏంటి, మనమ్మకి మూవీ ఆఫర్ రావడం ఏంటి, స్టడీస్ ఎలాగావు, బికాస్ మూవీ అంటే అస్సలు ఐడియా లేదు. అప్పటి వరకు మా ఫ్యామిలీలో మూవీస్ చూడడం కూడా లేదు, చూడడం కూడా చాలా తక్కువ. ఏదో చిల్డ్రన్స్ మూవీ అంటూ ఏదో ఒకటి వస్తే మేబీ, నా ఫస్ట్ 10 ఇయర్స్ నా లైఫ్లో 1 మూవీ చూసానేమో, అది అంజలి అని చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళారు. బట్ అంతకన్నా మాకు మూవీ అస్సలు లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ఫ్యామిలీలో అమ్మమ్మ తాతయ్య తాతగారు అదర్ సైడ్ తాతగారు అందరు కూర్చొని మాట్లాడి ఏంటి చేద్దామా వద్దా, చిన్నపిల్ల కదా, స్టడీస్ ఎలాగో అది ఇది అని చాలా డిస్కస్ చేశారు. చివరికి ఏదో అనుకున్నారు, ఓకే పర్లేదులే 6th కదా. అందులో మా అమ్మగారు టీచర్ యాక్చువల్లీ. సో ఫ్యామిలీలో ఏంటంటే స్టడీస్ పాడవకుండా అమ్మ కెన్ మేనేజ్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, సరే స్కూల్ కొంచెం కట్ అయినా ప్రాబ్లం లేదు, అకాడమిక్ ఇయర్ ఏది స్పాయిల్ అవ్వకుండా ఎగ్జామ్స్ మాత్రం ఎప్పటికప్పుడు అమ్మ ప్రిపేర్ చేసేస్తుందని ఒక కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది కాబట్టి అమ్మ అప్పటి వరకు యాక్చువల్లీ మా అమ్మ వర్క్ చేసేవారు పాపం, నాతో ఉండాలని చెప్పి తన కెరియర్ మానేసుకున్నారు తను. సో అమ్మ దగ్గర ఉండడం వల్ల పర్లేదు అని ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చొని వాళ్ళు డిసైడ్ చేశారు. నేను అప్పుడు చిన్నపిల్లని 10 ఇయర్స్, మీకేం తెలియదు అసలు నోట్లు, మూవీ అంటే మూవీ సెట్ చూడలేదు అప్పటి వరకు, మూవీయే చూడలేదు, ఇంకా మూవీ సెట్ ఎక్కడ చూస్తాము. సో అన్నీ కొత్త అనమాట నాకని కాదు, మా హోల్ ఫ్యామిలీకి కొత్త. సో మంచి ఎక్స్పీరియన్స్, బాగుండింది. సో యాక్చువల్గా తొందరగా ఫేమస్ అవ్వాలంటే అది ఒక సినిమా ఇస్ గుడ్ మీడియం. సో మీకు మీరు వెతుక్కోకుండానే వచ్చిన అవకాశం కదా అది, మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు? రామాయణం తర్వాత బోలెడిన్ ఆఫర్స్ వచ్చాయి యాక్చువల్లీ,
బట్ ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క రీజన్ వేరియస్ రీజన్స్ వల్ల నేను యాక్సెప్ట్ చేయలేను, ఐ మీన్ చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే, అఫ్ కోర్స్ రామాయణం స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ 6th స్టాండర్డ్, అది రిలీజ్ అయ్యేసరికి 8th స్టాండర్డ్కి వచ్చేసాము. ఆ తర్వాత స్టడీస్, మోర్ దెన్ స్టడీస్ యాక్చువల్లీ కళలు ఫైన్ ఆర్ట్స్ అన్నప్పటికీ దానికి చాలా టైం డెడికేట్ చేయాల్సి వస్తుంది. అది ఈజీగా షార్ట్ డ్యూరేషన్లో వచ్చే విషయం కాదు, అది ఎన్నో గంటల తరబడి ప్రాక్టీస్ సాధన చేయాలి, కఠోరమైన పరిశ్రమ చేస్తే కానీ కళ లభవు ఎవరికైనా సరే, టాలెంట్ ఉన్నా కూడా. అది ఒకటి. నాకు సరే తల్లిదండ్రులకు సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ కళల్ని మానేయాలి అన్న థాట్ లేదు, మానకూడదనే థాటే ఉంది యాక్చువల్లీ. ఎలాగైనా సరే అది డిస్టర్బ్ అవ్వకూడదని ఒక థింగ్. తర్వాత రామాయణం అన్నప్పటికీ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అది ఇది అని ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు అప్పుడు. బట్ తర్వాత సోషల్ స్క్రిప్ట్స్ అని వచ్చేసరికి మనకి సమ్టైమ్స్ మన మైండ్ సెట్కి అది మ్యాచ్ అవ్వకపోవచ్చు, సమ్టైమ్స్ మ్యాచ్ అయితే కూడా మనకి ఒక కంఫర్ట్ లెవెల్ ఉండకపోవచ్చు, కలగకపోవచ్చు. సో అలాంటి ఒక దాంట్లో ప్లస్ ముఖ్యంగా ఏంటంటే, ఈ కళల్లో ఉన్న అదొక వరల్డ్ అన్నమాట. ఆ వరల్డ్ ఇంకా అదే మనం ప్రపంచం అన్నప్పుడు దాంతోనే కంటిన్యూ అయిపోయాను ఇంకా. బట్ ఇప్పటికీ కూడా మూవీ అన్న మీడియం అంటే చాలా ఇష్టం ఇప్పుడు. అంటే మూవీస్ ఇట్స్ బ్యూటిఫుల్ మీడియం, అంటే మ్యూజిక్, డాన్స్, స్టోరీ టెల్లింగ్, థియేటర్, టెక్నాలజీ, కెమెరా, లైటింగ్, అన్నీ ఒక మంచి సమన్వయం అన్నమాట ఒకే దగ్గర. చాలా అంటే ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ కలిసి వస్తే కానీ ఒక మూవీ అన్నది చేయలేరు, ఫామ్ అవ్వదు. సో అందుకని ఇట్ ఇస్ అ మెల్టింగ్ పాట్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్. అంటే సంగీతంలో ఉన్న వాళ్ళకి సంగీతం వచ్చు, డాన్స్లో ఉన్న వాళ్ళకి డాన్స్ వచ్చు, బట్ మూవీ అన్నప్పటికీ అందులో అన్నీ ఉంది యాక్చువల్లీ. సో ఇట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ బ్లెండ్. బట్ ఏంటంటే ఫర్ సమ్ రీజన్ ఇట్ అప్పట్లో ఇట్ వర్కౌట్. సో మీ మీ పుట్టినింట్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు కళ పైన సక్సెస్ఫుల్ అయ్యారు. సో మెట్టినింటికి వెళ్ళినప్పుడు హౌ దే రిసీవ్డ్ అంటే తెలిసే ఉంటుంది కదా చేసుకోవడానికి. తప్పకుండా తప్పకుండా. అండ్ థ్యాంక్ఫుల్లీ మా వారు కూడా హీస్ వెరీ 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 కూల్ టైప్ అన్నమాట. అంటే ముఖ్యంగా నా అభిప్రాయంలో కళాకారులకి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే అదే, ఇంట్లో ఒక కామ్ అట్మాస్ఫియర్ ప్లస్ అండర్స్టాండింగ్. ఏంటంటే కళాకారుల యొక్క స్కెడ్యూల్ కానీ క్యాలెండర్ కానీ అన్నీ విచిత్రంగా ఉంటాయి. యాక్చువల్లీ చెప్తానంటే నేను అందరికీ అంటాను, అది అందరికీ వర్క్ అన్నది 9 to 5 అంటే 5 o'clock తర్వాతే మా వర్క్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ. ఇప్పుడు మేము మండే మార్నింగ్ 11 గంటలకి నేను డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తానండి, ఒక 1000 మంది వచ్చి చూడండి అంటే ఎవరు సార్? నో వన్ వెల్కమ్, నోబడీ వెల్కమ్. వీకెండ్స్ ఉంటాయి, ఈవినింగ్ టైం ఉంటుంది మా పర్ఫార్మెన్సెస్ అని. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు అప్పుడే ఫ్రీగా ఉంటారు, అయ్యో ఏంటో బా అన్నట్టు ఉంటే ఇట్ ఇస్ డిస్కరేజింగ్ అనమాట. సో అలాంటి ఇష్యూస్ నాకు గాడ్స్ గ్రేస్ అస్సలు అస్సలు మంచి సపోర్ట్ మా హస్బెండ్. సో అది ఉండడం వల్ల ఇప్పటికి కూడా హైగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో మీ అత్తయ్య వాళ్ళ గురించి, మా హస్బెండ్ ఇస్ మీరు రాజాజీ గారు అని చక్రవర్తి రాజగోపాలాచారి గారు, హీ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ ఇండియన్ హెడ్ ఆఫ్ స్టేట్. అంటే బ్రిటిష్ దగ్గర నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్ వెళ్ళిపోయిన తర్వాత ఇండియన్స్లో ప్రెసిడెంట్ లాగా అప్పుడు గవర్నర్ జనరల్ ప్రెసిడెంట్ వచ్చే ముందు. సో వారు రాజగోపాలాచారి గారు అని అందరికీ ఫస్ట్ భారతరత్న. సో అంటే మా చాలా డిస్టింగ్విష్డ్ ఫ్యామిలీ అనమాట. సో అలాంటి ఫ్యామిలీ వారి మన గ్రేట్ గ్రాండ్ సన్ మునిమనవుడు నా హస్బెండ్. సో హీఈస్ అ కంప్యూటర్ ఇంజనీర్, బట్ ఆయనకు కూడా సోషల్ వర్క్, సోషల్ సర్వీస్, పాలిటిక్స్, పబ్లిక్ సర్వీస్ మెయిన్గా ఉండాలి అన్న తపనతో ఆయన యుఎస్లో ఆయన బిజినెస్ చేస్తున్నారు ముందు. తర్వాత అది క్విట్ చేసి ఇండియాకు వచ్చి హీఈస్ నౌ ఇన్ టు పబ్లిక్ లైఫ్. ఓకే. ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఈ నా ఫీల్డ్ గురించి అవగాహన ఉన్నా లేకపోయినా ఒక మంచి సపోర్ట్. అంటే హీఈస్ నాట్ అన్ ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్కి అయితే అదే ఇంపార్టెంట్, చాలా చాలా. అంటే మన ప్రొఫెషన్లో ఆర్ట్లో ఉన్న మెలకువలు కూడా వాళ్ళకి తెలియాలి అని అవసరం లేదు, బట్ సపోర్ట్ సపోర్ట్ అనేది పెద్ద ఆదరించుకోట చాలా. మీరు అక్కినేని నాగేశ్వర్ గారితో స్వర్ణ కంకణం తీసుకున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా అంటే నాగేశ్వర గారు చాలా ఆల్మోస్ట్ రామాయణం డేస్ నుంచే ఆయన పెద్ద సపోర్ట్ అన్నమాట. చాలా అంటే నా అరంగేట్రంకి ఆయన వారు చీఫ్ గెస్ట్గా వచ్చారు.
సో అప్పటి నుంచి మాకు పరిచయం. సో అప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీగా లానే ట్రీట్ చేసేవారు. ఇంతకీ నేను అప్పుడు చిన్నపిల్లని అయినా కూడా ఎప్పుడూ కూర్చోపెట్టి మాట్లాడేవారు, చాలా బాగా ఆప్యాయతతో మాట్లాడేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన జోక్ చేసేవారు, ఏంటమ్మా సినిమాలోకి రావు, ఏంటి మీరు డాన్సే చేస్తుంటావా, సినిమా పక్కకే రావా అంటే నేను అవునులేండి చెప్తాము అని చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. సో నా ప్రోగ్రెస్లో ఆయన ఒక మంచి ఒక ఇంటికి పెద్ద మనిషి ఉంటే ఎలా ఒక హ్యాపీగా చూస్తారు, అంటే ఒక డిస్టెన్స్లో ఉన్నా ఎలా ఉన్నా మంచి వాళ్ళు మనవరు మనవలాలు ఎలా ప్రోగ్రెస్ చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎలా సంతోషిస్తారు, అలా సంతోషించేవారు. సో ఎప్పుడు నా పర్ఫార్మెన్స్ ఉన్నా చెప్పేదాన్ని, ఇలా పర్ఫార్మెన్స్ ఉంది అని అంటే వీలైతే వచ్చేవారు, లేకపోతే కూడా బాగా విషెస్ చెప్పేవారు, చాలా మనస్ఫూర్తిగా మంచి పెద్ద సపోర్ట్. సో వారి జయంతి మహోత్సవం అన్నప్పుడు స్వర్ణ కంకణం వాళ్ళు రాగసప్తస్వరం అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అలా ప్రస్తావించారు, ఇలా కొంతమంది ఆర్టిస్ట్లో ఐ థింక్ నేను ఒక్కదాన్ని అనుకుంటాను, వివిధ రంగాల్లో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి డాక్టర్స్ ఇది లాయర్స్ అలా వాళ్ళు మాట్లాడినట్టున్నారు. అప్పుడు వారే స్వయంగా చెప్పారు, ఆర్టిస్ట్ అంటే మీరు స్మితారు. సో అంటే అది నాకు నేను మోర్ దెన్ నాకు సన్మానం సత్కారం ఒక ఆనర్ కాకుండా అది పెద్ద ఆశీర్వాదం అని అనుకుంటాను. వారి ఆ ఫంక్షన్లో నేను పర్ఫామ్ చేశాను. సో ఒక నిజంగా ఒక మంచి వెల్ విషర్, అంత మహనీయుడు ఒక వెల్ విషర్గా ఉండడం అన్నది నా భాగ్యం. కరెక్ట్. సో మీ పుట్టింటి నేపథ్యం గురించి చెప్పండి. నేను చెప్పినట్టు యాక్చువల్లీ మా పుట్టింట్లో మా ఫాదర్ మదర్ నేను అన్నయ్య మేము నలుగురం అండ్ అందరూ ప్రొఫెషనల్సే. మా అమ్మ ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పేవారు, తన ఓన్ స్కూల్ ఉండేది యాక్చువల్లీ. ఓకే. అమ్మకి ఎప్పుడు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. సో తన ఓన్ స్కూల్ ఉండేది, బట్ నా యాక్టివిటీస్ కొంచెం బిజీ అయ్యేసరికి ఆవిడ అనేసి నాతోనే ఫుల్ సపోర్ట్. నాన్నగారు ఈజ్ అ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అండ్ లాయర్. ఓ. సో నాన్నగారు కంప్లీట్ కార్పొరేట్ ఫీల్డ్, అన్నయ్య ఆల్సో హీస్ ఇన్ కార్పొరేట్ ఫీల్డ్. సో యుఎస్లో ఉన్నాడు అన్నయ్య వదిన. సో బట్ అందరూ కూడా ఆర్ట్ అని చెప్పాలంటే ప్రొఫెషనల్గా నేను ఒకదాన్ని, బట్ అందరూ నేర్చుకున్నారు, ఎంతో కొంత హాబీగా పెట్టుకున్నారు, నేను ప్రొఫెషన్గా తీసుకున్నాను. సో మీరు నేర్పిస్తుంటారా వాళ్ళది, వాళ్ళకి ఏమైనా మీ కజిన్స్కి మీ ఇంట్లో వాళ్ళకి? యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇంట్లో మా అన్నయ్య మా అమ్మ పెద్ద క్రిటిక్స్ నాకు. నైస్. అంటే బాగా కళల్ని బాగా పరిశీలిస్తారు. జస్ట్ ఏదో మన చెల్లెలు కదా మన కూతురు కదా అని ఏది పెడితే రా నాన్న బాగుంది 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 అన్న యాటిట్యూడ్ అస్సలు లేదు, చాలా క్రిటికల్గా. కానీ వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏదో యూస్ఫుల్గా ఉంటుంది, ఊరికే క్రిటిసిజం అని కాకుండా. సో మంచి ఒక కన్స్ట్రక్టివ్గా ఇంటెలిజెన్స్ ఇస్తుంది, మంచి ఇన్పుట్స్ ఇస్తుంటారు. సో ఇప్పటికి కూడా నేను ఏమైనా కొత్తది ఏమైనా ట్రై చేస్తే అన్నయ్యకి అక్కడ యుఎస్కి పంపిస్తుంటాను, చూడన్నయ్య అంటే కరెక్ట్గా చెప్తాను. ఓకే. సో అది ఒక మంచి ఎక్స్చేంజ్ థాట్స్, మంచి అండ్ ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా ఉంది కాబట్టి చెప్తుంటాడు, లేదా మహిళ చేస్తే ఈవెన్ వెస్టర్న్ ఆడియన్స్కి కూడా కొంచెం. ఎంత డిఫరెన్స్ మీకు మీ అన్నయ్య? 2.5 ఇయర్స్. టూ అండ్ హాఫ్ ఇయర్సే, బట్ అదేదో వాడు నాకు ఫాదర్ ఫిగర్లా బిహేవ్ చేస్తుంటాడు. నైస్. చిన్నప్పుడు మీరు నాట్యం నేర్చుకోవడానికి మీ మదర్ చాలా మిమ్మల్ని బూస్ట్ చేయడం జరిగింది కదా? చాలా. ఎలా అంటే ఎక్కడైనా నైట్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే తీసుకెళ్ళి కూర్చోపెట్టి చూపించడము? ఇప్పటికీ కూడా చిన్నప్పుడు కూడా తీసుకెళ్తారా? ఇప్పటికీ కూడా. ఇన్ఫ్యాక్ట్ మా ఇన్స్టిట్యూట్లో నా దగ్గర నేర్చుకున్న పిల్లల పేరెంట్స్ వాళ్ళు మా అమ్మని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. వాళ్ళు చెప్తారు, మ్యామ్ మేము ఏదో అనుకున్నాము మా అమ్మాయికి ఇప్పుడు 10 ఇయర్స్, ఇంకొక 2 ఇయర్స్ అంటే అయిపోతుంది మా రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటున్నాము, కానీ మీ అమ్మగారిని చూసిన తర్వాతే మాకు అండర్స్టాండ్ అవుతున్నాము. పేరెంట్స్ యొక్క బాధ్యత ఎప్పటికీ ముగించదు, అవ్వదు. సో ఇప్పటికీ కూడా అమ్మ నాన్న ఇద్దరు కూడా పెద్ద సపోర్ట్ అన్నమాట. అంటే ఆ మారల్ సపోర్ట్, పేరెంట్స్ అన్నవాళ్ళు లాస్ట్ వరకు మనకు ఆ మారల్ సపోర్ట్ కదా ఉండాలి. సో రవివర్మ పెయింటింగ్స్లో కూడా మీ పిక్చర్స్ గీయడం జరిగింది. సో అది ఎలా? అది యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ ఫోటోషూట్, అది ఐడియా. ఫోటోషూట్ యాక్చువల్లీ నా సడన్గా ఒకరోజు అలా ఐడియా వచ్చింది. ఓకే. అంటే అమ్మ డ్రా చేస్తారు, బట్ నాకు సంభవ పెయింటింగ్ అంతగా రాలేదు. బట్ జస్ట్ ఒకరోజు ఆ రవివర్మ పెయింటింగ్స్ అంటే ఇళ్లల్లో అందరు సౌత్ ఇండియాలో డెఫినెట్లీ
నార్త్ ఇండియాలో కూడా చాలా వరకు అందరి ఇళ్లలో ఒక మినిమం ఒక రవివర్మ పెయింటింగ్ ఒక ప్రింట్ అన్న ఉంటుంది కదా. సో చూసి చూసి పెరిగాను కాబట్టి అది ఒక కాన్సెప్ట్ ఫోటోషూట్ కింద చేయాలి అని అనిపించింది. సో అది చేశాను, అది బాగానే రిసీవ్ అయింది, బాగా వచ్చింది థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఎంత గొప్ప కళాకారులైనా ఒక్కసారి ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా స్టేజ్ ఎక్కే ముందు ఒక చిన్న నర్వస్నెస్ వస్తుంది, అది మీకు కూడా ఉంటుందా? ఉంటుంది, అది నర్వస్నెస్ కమ్ ఎక్సైట్మెంట్ యాక్చువల్లీ, బట్ నర్వస్నెస్సే. అంటే నాకు ఒక ఆర్టిస్ట్ చెప్పారు, కాంచీ పరమాచార్యుడు గారు ఒక మాట అన్నారంట, స్టేజ్ మీద ఉన్నప్పుడు అది దేవేంద్ర సభ ఫస్ట్, తర్వాత అగ్నికుండం మీద ఉన్నట్టు మనం ఫీల్ అవ్వాలి అని. ఓ, సో నిప్పుల మీద నడిస్తే మనం ఎంత జాగ్రత్తగా ఆల్మోస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాము, సో ఆ ఫీలింగ్ ఉండాలి అని ఆయన చెప్పిన తర్వాతే నాకు అనిపించింది, ఓ ఆ నర్వస్నెస్ మంచిదే అని. పాజిటివ్ అంటే ఎందుకంటే అది లేకపోతే ఉండాలి, అది డెఫినెట్గా అది మనకి ఆ ప్రొఫెషన్ ఆర్ట్ మీద ఉన్న శ్రద్ధ నర్వస్నెస్గా ఉంటుంది. బట్ స్టేజ్ మీద అడుగు పెట్టిన వెంటనే, ఎందుకంటే ఆ స్టేజ్ అనేది అమ్మలాంటిది, చూసుకుంటుంది అది మనల్ని, లెట్ డౌన్ చేయదు. సో ఇప్పుడు మీరు వర్ణ ఆర్ట్ అకాడమీ అని కూడా ఒకటి స్థాపించారు, సో అది మీరు డైరెక్ట్గా చేశారా లేకపోతే? నేనే యాక్చువల్లీ, అంటే లక్కీగా మా గురుగారు రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర నేర్చుకున్నప్పుడే ఆ టైంలోనే ఆవిడ ఎంకరేజ్ చేసేవారు అనమాట నెక్స్ట్ పిల్లలకి చెప్పడం వల్ల. సో టీచింగ్ అనేది అప్పటి నుంచి అలవాటైంది. నేను ఇంకా ఇండిపెండెంట్గా వచ్చిన తర్వాత చాలామంది అడగడం సరదాగానే స్టార్ట్ చేశాము, దేవుడి దయవల్ల బాగా పికప్ అయింది. ఇప్పుడు 100 స్టూడెంట్స్ పైన ఉన్నారు ఇక్కడ హైదరాబాద్, చెన్నై, విజయవాడ, యుఎస్లో, బెంగళూరులో స్టూడెంట్స్ ఉన్నారు. సో అది ఇట్స్ చాలా సంతోషమైన ఒక ప్లేస్ అన్నమాట మాకు వర్ణ అనేది. అంటే వర్ణ మీన్స్ కలర్, కలర్స్ నిజంగా ఇట్స్ కలర్ఫుల్. అంటే పిల్లలు వస్తారు నేర్చుకోవడం, నాకు వాళ్ళకి నేర్పడంలో ఐ ఫైండ్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో నెక్స్ట్ జనరేషన్ని తీర్చిదిద్దడం, నాట్ జస్ట్ ఆర్ట్లో మాత్రం కాకుండా, అంటే భరతనాట్యం సంగీతం చెప్తాము, బట్ నా తపన ఏంటంటే జస్ట్ ఆర్ట్ ఫామ్స్ కాకుండా ఎవ్రీథింగ్ ఇండియన్. సో నేను ఎంకరేజ్ చేయడం కూడా స్కూల్లో మా క్లాస్లో మాట్లాడడం కూడా, ఐ టెల్ దెమ్ మోరల్ లెసన్స్ కూడా చెప్తారు. అండ్ అది పెద్దగా లెసన్స్లా కాకుండా జస్ట్ ఇంట్రాక్షన్స్, పిల్లలతో ఎక్కడన్నా వెళ్తే సరదాగా కలిసి ట్రావెల్ చేస్తాము. ఓకే, అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు కూడా వీ ప్లే అంతాక్షరి బట్ విత్ క్లాసికల్ సాంగ్స్. ఓకే, కబుర్లు చెప్పడం కూడా అన్ని పాత విషయాలు. అలా ఇప్పుడు సపోజింగ్ ట్రైన్లో వెళ్తున్నామంటే ఆ 12 అవర్స్ కూడా నేను వాళ్ళకి ఏదో ఒక విషయం చెప్తుంటాను, స్టోరీస్ కానీ. ఓకే, క్విజ్ పెడుతుంటాను, ఆల్ ఇండియన్ క్విజ్, కల్చర్ క్విజ్. అండ్ మాట్లాడడం కూడా నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, పిల్లల్ని ఏమన్నా లాంగ్వేజ్లో మాట్లాడండి కానీ ఇండియన్ లాంగ్వేజ్లో మాట్లాడండి, ఇంగ్లీష్లో ఒక్క ముక్క నాతో మాట్లాడకండి, నేను అసలు పలకను. ఇంగ్లీష్లో మాట్లాడితే క్వైట్గా ఉంటాను నేను, బికాస్ ఇప్పుడు ఈ తరానికి ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది, చాలా స్కోప్ ఉంది. మాతృభాషలో మాట్లాడడం అనేది పిల్లలకి అది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఛాలెంజ్ తెలుగు పిల్లలే తెలుగు, తమిళ పిల్లలు తమిళ్ అంటారు. సో అలాంటివి ఎంకరేజ్ చేయకుండా అన్ని థింగ్స్, ఆల్ థింగ్స్ ఇండియన్. నేను అదే అంటాను, మీకు వచ్చినా రాకపోయినా పర్లేదు, ఇండియన్ లాంగ్వేజ్లో మాట్లాడండి, వచ్చింది మాట్లాడండి, నో ప్రాబ్లం. సో అలా ఒక ఇండియన్ కల్చర్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా చిన్న ప్రయత్నం. చిన్న ప్రయత్నం, పెద్ద ప్రయత్నమే అది. అంటే నా దృష్టిలో అది అవసరం ఈ జనరేషన్కి. ఏంటంటే మోడర్న్ 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 అని చాలా మోడర్న్ ఐడియాస్ వచ్చేసాయి, ఎంతో కొద్ది కొంచెమన్నా మన ఇండియన్నెస్ని పట్టుకొని ఉంచడానికి అది అవసరమని నా ఉద్దేశం అది. సో మీరు ఇన్ని బ్రాంచెస్ చెప్పారు ఇప్పుడు, విజయవాడ, చెన్నై, హైదరాబాద్ అని, మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? నేను చాలా ట్రావెల్ చేస్తుంటాను, ప్లస్ ఇంకొక 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్ని ప్లేసెస్లో మంచి కాలీగ్స్ దొరికారు. ఓకే, అంటే అసిస్టెంట్స్ అని నేను చెప్పను ఎవరిని, దే ఆర్ ఆల్ మై కాలీగ్స్, ఎందుకంటే ఆ ప్రయత్నంలో అందరూ బాగా సహకరిస్తున్నారు. థర్డ్ థింగ్ ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ, సో ఆల్మోస్ట్ హాఫ్ లెసన్స్ మావి స్కైప్లో, అది ఇవి టెక్నాలజీని బాగానే వాడుతుంటాం అన్నమాట. సో అది ట్రెడిషన్ టెక్నాలజీ ఎగ్జాక్ట్లీ, అంటే మన కళ ట్రెడిషన్, ట్రెడిషనల్ కళ, కానీ దాన్ని చెప్పే నేర్చుకోవడం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని టెక్నాలజీ. అందరి పిల్లలందరి దగ్గర ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి, అంటే పిల్లలకి ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఒక్కటి వచ్చేస్తే ఎలాగైనా వాళ్ళే దే విల్ మేక్ టైం. ఇప్పుడు యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ టైం డిఫరెన్స్ పట్టించుకోరు, టెక్నాలజీ పట్టించుకోరు, సమ్టైమ్స్
ఇంటర్నెట్ హ్యాంగ్ అయినా కూడా పట్టించుకోరు, మళ్ళీ వాళ్ళే కాల్ చేస్తారు. ఏదైనా సాధన చేసేటప్పుడు చిన్న డౌట్స్ ఏదైనా వస్తే దే విల్ అప్రోచ్. దే దెంసెల్స్ చిన్న వీడియో తీసి పంపిస్తారు, అక్క ఇది చేసాము కరెక్ట్గా కాదా చూడండి, నిన్న కూడా పంపించింది ఒక స్టూడెంట్ చూడండి అని. సో ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ పిల్లల్ని మనం పట్టేసుకుంటే ఆటోమేటిక్లీ వాళ్ళు ఎక్కడున్నా ఎలాగున్నా ఏదో ఒక విధంగా దే విల్ ఆ ప్రయత్నం చేస్తున్నారు. సో అందరూ మీకు లైక్ మైండెడ్ స్టూడెంట్సే వచ్చేసారనమాట. వచ్చేస్తారు అంటే నిజంగా పిల్లలు దే ఆర్ లైక్ అన్ఎక్స్పోజ్డ్ ఫిల్మ్. మనం దానికి వాళ్ళకి ఏది ఎక్స్పోజ్ చేస్తామో వాళ్ళు అదే రెస్పాండ్ అవుతుంటారు. సో ఏంటంటే వాళ్ళకి ఫన్ వేలో చెప్పాలి, ఓకే, బట్ అదే టైంలో మన క్రమశిక్షణ అదైతే కాంప్రమైజ్ చేయడం లేదు. బట్ పిల్లలు దే ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ, ప్రొవైడెడ్ వాళ్ళకి వాళ్ళలో ఒకరిగా కలిసిపోయి చెప్తే దే యాక్చువల్లీ తొందరగా నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ ఎక్కువ, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఏదో అనుకుంటాం కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అలా ఉంటారు ఇలా ఉంటారని, యాక్చువల్లీ వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ పల్స్ పట్టేసుకుంటే ఎంత కావాలంటే అంత ప్రాక్టీస్ చేస్తారు పిల్లలు చక్కగా. దేవ కార్డ్ స్టోరీ టెల్లింగ్ కూడా నేర్చేసుకున్నారా మీరు వాళ్ళ కోసం? చాలా చాలా. అండ్ ఇంకా వాళ్ళ లింగోలో చెప్పాలన్నమాట, ఇంకా అన్ని జస్ట్ వాళ్ళకు ఒక ఫన్లో చెప్పాలని వాళ్ళలాగానే అన్ని ఇది అది అని. అంటే ఏంటంటే నా తపన ఏంటంటే ఎలాగో అలా ఆ కళని వాళ్ళకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, అది వాళ్ళకి ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది తెలుస్తుంది వాళ్ళకి. సో అలాంటిది ఆ రెస్పాన్సిబిలిటీ మనకుంది కాబట్టి ఆ వాళ్ళ వయసుకి తగ్గట్టే. ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి వర్ణ? ఇప్పుడు ఆల్మోస్ట్ 8 or 9 years, 9th ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, 9 ఇయర్స్ అంటే చాలా మంది మీ చేతుల మీద చేశారు, చాలామంది స్టూడెంట్స్ సోలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, వాళ్ళు నేర్పుతున్నారు. సో మంచి, ఇట్స్ అ గుడ్. మీరు కలిసి చేశారా వాళ్ళతో? చాలా మంది అండ్ చాలా బాగా అనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కలెక్ట్ చేసుకుంటారు, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు వరల్డ్ని ఎలా చూస్తున్నారు, ఈ కళల వరల్డ్ని ఎలా చూస్తున్నారు, ఆ లోకం అదొక ప్రపంచం. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు గ్రహించుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి ఆ గివ్ అండ్ టేక్ అనేది మన ఈ ట్రెడిషన్లో అంటే కల్చరల్ డ్యాన్స్ వైట్ క్లాసికల్ డ్యాన్స్లో కూడా ఫామ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు, డ్యాన్స్ ఫామ్స్ మనం నార్త్ నుంచి సౌత్ అలా. మీ స్టూడెంట్స్ కానీ మీరు కానీ ఏదైనా చేశారా అలా? చాలా, అంటే బికాజ్ ఈ మధ్య అందరూ అది లైక్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఒక ట్రై ఒక అటెంప్ట్ చేయడం అనేది. సో నేను కూడా మా స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా కూడా చేశారు చాలా, అంటే విత్ కాంటెంపరీ డ్యాన్స్తో కొందరు, యోగాతో కొందరు, సమ్టైమ్స్ కాంటెంపరీ డ్యాన్స్ అదర్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్లోనే కథక్, ఒడిస్సీ, మోహినియాట్టం అలా చాలా అటెంప్ట్స్ చేశాను, నేను చేశాను, స్టూడెంట్స్ కూడా చేస్తుంటా. ఓకే, అయితే అన్ని డ్యాన్స్ ఫామ్స్ కన్నా ఈ కూచిపూడి భరతనాట్యమే కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి. కరెక్ట్. సో అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది అది అని కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఎలా చెప్తారు డిఫరెన్స్ వాటికి? అంటే మీరే చెప్పినట్టు అది ఇట్స్ టెక్నికల్ నాలెడ్జ్ అనమాట, కొంచెం విషయం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం అందరూ అర్థం చేసుకోవాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ అన్నీ కళలు, అన్నీ ఒక దైవాంశం కలిగినటువంటి కళలు. సో దాన్ని మనం ఆరాధించాలి, ఎంజాయ్ చేయాలి, వీలైతే నేర్చుకోవాలి, సాధన చేయాలి, అది ఇంపార్టెంట్. బట్ అంటే మీరు అన్నట్టు టెక్నికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఇప్పుడు ఐటమ్స్లో కానీ, రెపర్టరీలో కానీ, అడుగుల్లో, స్టెప్స్లో, అందులో యూజ్ చేసే పోస్చర్స్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ అవి మా లాంటి ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళని చెప్తాము. బట్ అది ఒక సెమినార్లో కానీ, సింపోజియంలో కానీ, కాన్ఫరెన్సెస్లో కానీ మేము దాని గురించి చర్చలు జరుగుతుంటాయి. బట్ బాటమ్ లైన్ నాకు అనిపించేది ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తామర జనాలు వాళ్ళకి ఏంటంటే మెయిన్గా దే షుడ్ ఎంజాయ్ ది ఆర్ట్, అది ఉంటే చాలు. కొంతమంది లైక్ కొంతమంది ఆర్టిస్ట్లు లైక్ డ్యాన్సర్స్ 4-5 forms నేర్చుకుంటూ ఉంటారు క్లాసికల్ ఈ ట్రెడిషనల్ ఇండియన్ ఫామ్స్లో. సో మీరు భరతనాట్యం ఒకటే కదా? కరెక్ట్. నేను నా దృష్టిలో 4-5 forms నేర్చుకోవడం తప్పు కాదు, ఎప్పుడు నేర్చుకుంటాము, ఏ ఫామ్స్ నేర్చుకుంటాము, ఎవరి దగ్గర నేర్చుకుంటాము, ఈ 3 things చాలా ముఖ్యమైనవి. నేను మా దగ్గర నేర్చుకునే పిల్లలతో కూడా చెప్తాను, చిన్న వయసులో 2 forms నేర్చుకోకండి, బికాస్ పిల్లలకి అంత అవగాహన ఉండదు, దేనికి అది డిఫరెన్సియేషన్ మెయింటైన్ చేయలేరు మైండ్లో, కొంచెం అది ఇది మిక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో చిన్నప్పుడు అవాయిడ్ చేయడం బెటర్.
అట్ ది సేమ్ టైం తర్వాత నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. అఫ్కోర్స్ నాకు భరతనాట్యం మీద విపరీతమైన పిచ్చి కాబట్టి నేను అదర్ ఫామ్స్కి వెంచర్ చేయడం అనేది జరగలేదు. కొలాబరేషన్స్ చాలా చేశాను బట్ నేను పర్సనల్గా నేర్చుకోవడం అనేది జరగలేదు, బికాస్ నాకు ఈ ప్రపంచమే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ప్లస్ నాకు కర్ణాటక సంగీతం, సో అదే ఒక పరిపూర్ణమైన ఒక లోకం నాకు. బట్ నేర్చుకోవచ్చు, చాలామంది నేర్చుకున్నారు, చాలామంది రెండు ఫామ్స్ ఒకే స్టేజ్ పైన బ్యాక్ టు బ్యాక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అది వాళ్ళ పర్సనల్. ఇది నాకేమో ఐ వాజ్ ఆల్వేస్ ప్యాషనెట్ అబౌట్. సో మీకు టెంపుల్ డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం, సో దాని గురించి ఒకసారి చెప్పండి. నేను అన్నట్టు నాకు ఎవ్రీథింగ్ ఇండియన్ అంటే ఇష్టం. ఇండియన్ ఫుడ్, ఇండియన్ క్లోదింగ్, ఇండియన్ కల్చర్, ఇండియన్ ఆర్ట్, అన్నీ ఎవ్రీథింగ్ ఇండియన్ మీద ఒక విపరీతమైన పట్టు. సో ఆ రకమైన అంటే మా ఇంట్లో అలా పెంచారేమో, ఒక సంప్రదాయం, ఒక సంప్రదాయంతో కూడినటువంటి ఒక అట్మాస్ఫియర్లో పెంచారు కాబట్టి నాకు అవన్నీ, నాకు మన ఇండియన్ కల్చర్లో ఎక్కడ చూసినా ఒక అందం కనిపిస్తుంటుంది, మన దేవాలయాల్లో కానీ మన దుస్తుల్లో కానీ అన్నిట్లో కూడా. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ టెంపుల్ ఆర్ట్ ఫామ్స్, భరతనాట్యం అన్నది కూడా ఒకప్పుడు కంప్లీట్గా టెంపుల్లో నుంచి బయటకు వచ్చిన టైం. సో ఇప్పుడు మనం భరతనాట్యం ఎలా నేర్చుకున్నా, స్కైప్లో నేర్చుకున్నా, లైవ్లో హాల్లో నేర్చుకున్నా కూడా మన రూట్ అయితే అక్కడ ఉంది. సో ఆ రూట్కి వెళ్ళక తప్పదు, ఆ రూట్లోనే మనం ఉన్నాం యాక్చువల్లీ. సో టెంపుల్ డ్యాన్సెస్లో అంటే ఓన్లీ 3 ఐటమ్స్ అని ఉంటారు, అది ఇదేనా ఇది వేరు? లేదు యాక్చువల్లీ అంటే ఇప్పుడు భరతనాట్యం అని వాట్ వీ నో టుడే, ఇది ఆల్మోస్ట్ ఒక 150 ఇయర్స్ నుంచి బాగా చేంజ్ అయిన ఫామ్. ఒకప్పుడు అంటే దేవాలయాల్లో చేసినప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్, అప్పుడు కూడా లాట్ ఆఫ్ వెరైటీ ఉండేది, బట్ ఏంటంటే ఆడియన్స్ వాజ్ డిఫరెంట్, దేవుడి కోసమనే చేశారు కాబట్టి ఆ ప్రజెంటేషన్ వే వేరేగా ఉండేది. బికాస్ 1000 పీపుల్, 2000 పీపుల్ అలా టార్గెట్ ఆడియన్సే వాళ్ళకి ఉండేవారు కాదు. సో టెంపుల్లోనే దేవుడిని బయట ఊరేగింపులో తీసుకునేటప్పుడు కొన్ని డాన్స్ ఫామ్స్ చేసేవారు. సో అక్కడ కూడా మంచి వెరైటీ ఉంది. ఇప్పుడు మేము ఏం చేసి సింహనందిని, సింహనందిని అంతా కొన్ని 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 దేవాలయాల్లో స్పెసిఫిక్గా చేసేవారు, సింహనందిని కాళ్ళతో ముక్కు వేయడం అది. సో అదేంటంటే ఆల్ దోస్ టెంపుల్ ఫామ్స్ కూడా యాక్చువల్లీ వెరైటీ అని చెప్తే చాలా వెరైటీ అక్కడే ఉండింది, అందులో ఒక పార్టే తీసుకొని మేమందరం ఇప్పుడు ఏదో చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేము ఏది చేసినా కూడా నేనని కాదు, ఎవరన్నా సరే నేను కొత్తగా ఏదో చేసేసానని చెప్పడానికి లేదు, ఆ పాత పెద్ద నిధి, వాళ్ళు పెద్దవాళ్ళు చేసి పెట్టిన నిధి, అందులో కొంచెం మేము పర్మిటేషన్స్ కాంబినేషన్ రాయాలి, కొత్త వెరైటీలో ప్రజెంట్ చేస్తున్నాం అంతే. మీ అంటే ఆ డ్యాన్స్ టెంపుల్ డ్యాన్స్ చేయడానికి చాలా నేర్చుకుని ఉండాలి అని అంటారు కదా, అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ద టెంపుల్ డ్యాన్స్. ఇప్పుడు భరతనాట్యం అనేది అది కంప్లీట్లీ టెంపుల్ డ్యాన్స్ ఫామే. ఇప్పుడు ఏంటంటే ఇది కొత్త ట్రెండ్ ఎలా ఉందంటే టెంపుల్ డాన్స్ అనేది ఒక సెపరేట్ జోన్ లాగా చూస్తుంది. యాక్చువల్లీ అది అవసరం లేదు, బికాస్ ఒడిసీ కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, అన్నీ కూడా ఒకప్పుడు టెంపుల్లో చేసేవారు, ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఆడిటోరియంస్లో కూడా చేస్తున్నాము, టెంపుల్స్లో కూడా చేస్తున్నాము. బట్ ఇప్పుడు టెంపుల్ డాన్స్ అన్నప్పటికీ వాట్ వీ అండర్స్టాండ్ ఇస్ వెరీ డిఫరెంట్. కరెక్ట్. అదేదో ఇప్పుడు కొన్ని కొన్ని దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలని అప్పుడు చేస్తున్నట్టు ఒక చాలా ఒక యూనిక్ ఒకేషనల్గా చేస్తున్నారు, జానర్గా అది వచ్చేసింది. బట్ యాక్చువల్గా చూడాలంటే భరతనాట్యం ఇట్సెల్ఫ్ ఒరిజినలీ ఒకప్పుడు టెంపుల్లోనే ఉండింది. సో ఇప్పుడు వీఆర్ లుకింగ్ అట్ ఇట్ డిఫరెంట్లీ. ఇప్పుడు మీరు ఐసీసీఆర్ ఎంపానెల్డ్ ఆర్టిస్ట్ కూడా, సో దాని నుంచి మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు? ఇప్పుడు ఐసీసీఆర్ అనేది న్యాచురలీ ఇట్స్ గవర్నమెంట్ రికగ్నిషన్ కాబట్టి అది మంచి రికగ్నిషన్, అండ్ వాళ్ళు కూడా మన కల్చరల్ ఎక్స్చేంజెస్గా ఆర్టిస్ట్ని ఇక్కడి నుంచి అక్కడ పంపించడం అనేది ఇట్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఎంత వీలవుతుందో అంత చేస్తున్నారు ఫర్ ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్, బట్ అది కాకుండా గవర్నమెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ కలిగించి పెట్టారు. సో దట్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఓకే, అంటే దాని నుంచి ఎలాంటి అంటే దానికి దాంట్లో వెళ్ళాలి, ఆర్టిస్ట్గా వెళ్ళాలి అని అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవన్నీ? వాళ్ళు యాక్చువల్లీ మనం పర్ఫార్మెన్స్ వాళ్ళకి పంపించాలి, మన పర్ఫార్మెన్స్ వీడియో. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకు స్పెసిఫికేషన్స్ ఉంటుంది, ఇన్ని ఇన్ని మినిట్స్ డ్యూరేషన్ కానీ ఇన్ని ఐటమ్స్ మనం చేసి వీడియో పంపించాలి. వాళ్ళకి ఎక్స్పర్ట్ ప్యానెల్ లాగా ఉంటారు, సో వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారనమాట ఐసీసీఆర్లో ఎంపానెల్ ఆర్టిస్ట్ అని.
ఎప్పటికప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఫారిన్ కంట్రీలో ఏమైనా ఒక ఈవెంట్ ఉంది అంటే వాళ్ళు ఈ ఎంపానల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఆ ఈవెంట్కి ఎవరైతే సూటబుల్గా ఉంటారో పంపిస్తారు. ఓకే, వాళ్ళ త్రూ మీరు వెళ్తారు? వెళ్తారు, వస్తారు. సో ఆర్టిస్టిక్ ఎక్స్చేంజ్, మంచి కంట్రీస్కి వెళ్ళి మన ఆర్ట్ ఫామ్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. ఇంకొక డాన్స్ ఏదైనా చిన్నది బిట్ మారేతో గిరిధర గోపాల దూసరోన్ కోయి, మారేతో గిరిధర గోపాల దూసరోన్ కోయి, మారేతో గిరిధర గోపాల దూసరోన్ కోయి, జాకె శిర మోర ముకుట, జాకె శిర మోర ముకుట, మేరో పతి సోయి ప్రభు, జాకె శిర మోర ముకుట, మేరో పతి సోయి ప్రభు, శంఖ చక్ర గదా పద్మ కంఠ మాల కోయి, మోరే తో గిరిధర గోపాల దూసరో న కోయి. బాగుంది. మీరు చేసే గోదాదేవి పాసరాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు గోదాదేవే మన ముందుందా అన్నట్టుగా ఉంటుంది. సో అంత ప్రాక్టీస్, అంత పర్ఫెక్షన్కి కారణం ఏంటంటారు? అది యాక్చువల్లీ ప్రాక్టీస్ కరెక్టే, బట్ మోర్ దెన్ ప్రాక్టీస్ అది చిన్నప్పటి నుంచి విని 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 ఆ పాసరాలు చదివి చదివి మేబీ అది ఏదో ఏదో కొంచెమన్నా ఇంటర్నలైజ్ అయిందేమో. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ కూడా ఫ్యారీ టేల్స్ ఏవి చెప్పలేదు మాకు. నాకైతే ఒక్కటి కూడా బేసిక్ స్నో వైట్ అవన్నీ కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ చిన్నప్పుడు అన్నం తినిపించేటప్పటికి కూడా అమ్మ గోదాదేవి స్టోరీ అలాంటి స్టోరీసే చెప్పేవారు. అందులో ముఖ్యంగా గోదాదేవి స్టోరీ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే చెప్పేది అమ్మ. సో అది విని 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 విని, ప్లస్ ధనుర్మాసం అంటే 30 రోజులు 30 పాసరాలు ఖచ్చితంగా చదివించేది అమ్మ. తర్వాత ఈ తిరుప్పావి కాంపిటీషన్స్ కానీ, సో అలా ఆ వరల్డ్లోనే కొంచెం బాగా మునిగి ఉండేసరికి మేబీ అది కొంచెం ఇంటర్నలైజ్ అయిందేమో. సో దాన్ని నాట్యంలో చేసేటప్పుడు దానికి పెద్దగా ఆలోచించి చేయడం కన్నా అది ఆటోమేటిక్గా ఏదో ఒక ఫ్లోలో వచ్చేసినటువంటి ఒక కొరియోగ్రఫీ అది. సో అదంతా సేకరించి ప్రజెంట్ చేసేసరికి ఒక ఎక్స్పీరియన్స్తో సహా ఒక పర్సనల్ టచ్తో రెండర్ చేశానేమో, అందుకే కాబోలు అది అందరికీ నచ్చిందేమో. చాలా బాగుంటుంది, నేను చూసాను చాలాసార్లు అవి. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ అది నాకు. సో మేబీ ఆ పర్సనల్ టచ్ అన్నది కనిపిస్తుందేమో. సో మీరు సినిమానే కాకుండా డ్యాన్స్ డ్యాన్స్లోనే కాకుండా సంగీతంలో ఉన్నారు, ఒక టైంలో యాంకరింగ్ కూడా చేశారు. సో ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఇప్పుడు చేస్తున్నారా? యాక్చువల్లీ నేను హోస్ట్ చేశాను కొన్ని షోస్, మోస్ట్లీ అవన్నీ ఏంటంటే ఈదర్ యూత్స్ ఇంటలెక్చువల్ యాంగిల్ నుంచి, లేకపోతే క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ డాన్స్ అలాంటివి చేశాను కపుల్ ఆఫ్ షోస్. బట్ అది కాకుండా నాకు జనరల్గా యాంకరింగ్ చేయాలి, హోస్ట్ చేయాలి, టీవీ చేయాలి అన్న తపన కాదు. బట్ ఏమైనా ఆర్ట్ రిలేటెడ్గా ఏమైనా ఉంటే చేద్దామని ఒక ఐడియాలో చేసినవి అవి, బికాజ్ అది నా ఆర్టిస్టిక్ జర్నీలో ఒక ఒక భాగంగా నాకు అనిపించింది కాబట్టి. సో మీకు చాలా అవార్డ్స్ తీసుకొని ఉంటారు ఇప్పటి వరకే, సో మీకు బాగా గుర్తుండిపోయే ప్రశంస ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అవార్డ్స్ మీరు అన్నట్టు దేవుడి దయ వల్ల బాగానే వచ్చాయి. బట్ మోర్ దెన్ అవార్డ్స్ నాకు చాలా హృదయానికి దగ్గరగా ఉండేవన్నీ కూడా పెద్దవాళ్ళ ఆశీస్సులే. పెద్దవాళ్ళు అంటే నాట్ నెసెసరీ వాళ్ళ వాళ్ళ క్షేత్రాల్లో దిగ్గజులు చాలామంది, అది కాకుండా పామర జనం చాలా టైం చాలాసార్లు అది చూసాము. ఎక్కడో ఒక చోట పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఎవరో వాళ్ళెవరో మనకు తెలీదు, మనం ఎవరో వాళ్ళకి తెలీదు, బట్ ఆ ఆర్ట్కి కనెక్ట్ అయ్యి మనసారా వాళ్ళు చెప్పే రెండు మాటలు ఏవైతే ఉంటాయో అవి చాలా మనసుకి దగ్గరగా ఉంటాయి. ఓకే, సో ఇప్పటికీ మీకు కాంటాక్ట్లో ఉండి మీరు చేసే ప్రతిదీ మీరు చాలామంది వెల్ విషెస్ అలా ఉన్నారు. అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు సైలెంట్ వెల్ విషెస్ అన్నమాట. వాళ్ళకి ఎటువంటి
కీర్తి ప్రశంసల కోసం వాళ్ళు వచ్చి ఏదో సభా కార్యక్రమాల్లో పాల్గొని అలా మాట్లాడరు మైక్స్ పెట్టుకొని, బట్ చాలా సిన్సియర్గా చాలా క్వైట్గా ఏమైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తే అది వాళ్ళు చూస్తే ఒక ఫోన్ చేసి మాట్లాడతారు. ఒక్క మాట ఎక్కువ ఉండదు, అమ్మ చాలా బాగా చేసావమ్మా ఆశీర్వాదం, అది చాలా. అది విన్నప్పుడు వి ఫీల్ ఓకే, గుర్తుపెట్టుకొని మరీ కాల్ చేసి మనం వెళ్ళి మార్గం కరెక్ట్గానే ఉంది, ఓకే ఆ సాటిస్ఫాక్షన్. ఓకే, సో మీకు ఇన్ని ఉన్నాయి, నాట్యం, సంగీతం, యాంకరింగ్, యాక్టింగ్ అన్నీ కాకుండా మీకు పర్సనల్ అభిరుచులు ఏంటి? ఇంకా నిజం చెప్పాలంటే ఇవన్నీ ఇన్ని యాక్టివిటీస్, మెయిన్గా మ్యూజిక్, డాన్స్, ఫ్యామిలీ, నా స్కూల్, ఈ ఫోర్ పిల్లర్స్ అన్నమాట నా లైఫ్కి. సో ఈ ఫోర్ దాటి నాకు పెద్దగా అభిరుచులని ఇండల్ చేయడానికి టైం, అవకాశం చాలా తక్కువ. బట్ నాకు ఇష్టమైన ఫీల్డ్స్ రెండు ఏంటంటే, ఒకటి కుకింగ్, వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, రెండోది యానిమల్స్. యానిమల్స్ అంటే విపరీతమైన పిచ్చి, బట్ ఈ ప్రొఫెషన్లో ఉండడం వల్ల ఈ రెండు కూడా హాబీస్గానే ఉండిపోయాయి. ఓ, దాంట్లో పెద్దగా సీరియస్గా చేయడానికి స్కోప్ లేదు, బట్ అయినా వంట మాత్రం ఎప్పుడు టైం ఉన్నా అప్పుడు చేస్తుంటారు, చేస్తారు, చాలా ఇష్టం కాబట్టి చేసి అందరికి తినిపిస్తుంటారు ఇంట్లో, మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ అందులో. నేను గమ్మత్తుగా అంటుంటాను, వంట చేసి పెడితే ఇమీడియట్ సాటిస్ఫాక్షన్, చేసి వడ్డించిన వెంటనే వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది బాగుంది. అది చాలా. మళ్ళీ మీకు ఏమైనా యాక్టింగ్ ఛాన్సెస్ వస్తే చేస్తారా? ఛాన్స్ వస్తే చేయకూడదని ఏం కాదు, కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక చాలా ఆఫర్స్ అప్పుడు వచ్చాయి, కానీ ఇప్పుడు కూడా వస్తుంటాయి, ఇప్పుడు కూడా స్క్రిప్ట్స్ అప్పుడప్పుడు అడుగుతుంటారు. బట్ ఏంటంటే నా మైండ్ సెట్కి సూటబుల్గా ఉంటే, ట్రెడిషనల్ వేలో ఉన్నారు కాబట్టి అది ప్లస్, నాకంటూ ఐ హ్యావ్ సమ్ ఐడియాస్ ఇన్ ద సెన్స్ దట్ కంఫర్ట్ ఉండాలి కదా, బికాస్ కెమెరా ముందు మనం చేస్తున్నప్పుడు మనకు ఆ కన్విక్షన్ ఉండాలి, ఆ కంఫర్ట్ లెవెల్ మనకు ఉండాలి. ఏదో ఒకరు చెప్పేశారు చేయడం అనేది కాదు, అందులో మూవీ అన్నది ఇట్స్ అ లాంగ్ టర్మ్, మనం చేసింది ఇంకొక 10 తరాలు కూడా ఎవరైనా చూస్తే వీ షుడ్ ఫీల్ గొప్పగా, ఇదిగో నేను చేశాను చూడండి అని. ఇప్పుడు రామాయణం చేశాను, చిన్నప్పుడు మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటారు ఎవరన్నా మీరు రామాయణంలో చేశారు కదంటే ఐ ఆల్సో ఫీల్ గుడ్, చక్కగా చెప్పొచ్చు. సో మళ్ళీ అంటే పౌరాణికమే చేస్తానని కాదు, సోషల్ కాన్సెప్ట్స్ కూడా చేయొచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే నాకు కనెక్ట్ అవ్వాలి, నాకు కంఫర్టబుల్గా నేను ఫీల్ అయితే డెఫినెట్లీ. సో డెఫినెట్గా మీకు ఎలాంటి ఛాన్స్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో లాస్ట్గా ఒక చిన్న పాట కీర్తన అయితే సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ. చాలా బాగుందండి. స్మిత గారు, మీ జర్నీ గురించి చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. సో మీరు నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ మీ గోల్స్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ. మీ ప్రేక్షకులందరికీ కూడా నా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే, దిస్ ఇస్ స్మితా మాధవ్, భరతనాట్యం డాన్సర్ అండ్ కర్ణాటిక్ వోకలిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.